गुड मॉर्निंग स्टूडेंट्स मनमु बीएड थर्ड सेमिस्टर फोर्थ पेपर डिस्कस चेस्तू उन्नाम अंडरस्टैंडिंग द सेल्फ अनेटटुवंटि पेपर अंदुलो मनम लास्ट क्लासेस लो फस्ट यूनिट नि स्टार्ट चेसाम अंदुलो भागंगा मनमु नंबर आफ् कॉन्सेप्ट्स चेप्पुकुंटू वच्चाम अलागे लास्ट क्लास लो एमोशनल डेवलपमेंट अने टापिक नि मनम स्टार्ट चेसाम सो अक्कड एमोशनल डेवलपमेंट अनेटटुवंटि कॉन्सेप्ट नि विलियम मैकडूगल अलागे गोल्डस्टीन अनेटटुवंटि व्यक्तुलु मनकु इव्वडं जरिगिंदि अलागे ई रोजु क्लास लो मनम इक्कड जेम्स लांगे उद्वेग सिद्धांतान गुरिंचि मनम डिस्कस चेद्दाम ओके इक्कड मन लास्ट क्लास लो एमोशनल डेवलपमेंट अनेदि चेप्पुकुन्नाम अंटे उद्वेग अभिवृद्धि अनि अंटाम उद्वेगालु एला अभिवृद्धि चेंदिंचाली ओके రకరకాలైనటువంటి విద్యా ఉద్వేగాలు విద్యార్థులలో ఏ విధంగా డెవలప్ అవుతాయి భావావేశ రంగానికి సంబంధించినటువంటి ఉద్వేగాలు ఎలా ఉంటాయి ఓకే విద్యార్థిలో ఉండేటటువంటి వైఖరులు సహజ సామర్థ్యాలు సహజాతాలు వాటి గురించి మనం లాస్ట్ క్లాస్లో చూసాం అలాగే ఇక్కడ ఇన్స్టింక్ట్ బిహేవియర్కు ఎమోషనల్ డెవలప్మెంట్కు మధ్యలో సంబంధం ఉంటుందని కూడా మనం డిస్కస్ చేసాం ఓకే అంటే సహజాత ప్రవర్తన అనే వలననే ఉద్వేగాలు అనేటివి అభివృద్ధి చెందుతాయని మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ క్లాస్ లో మనము ఈ జేమ్స్ లాంగే సిద్ధాంతం గురించి మనము డిస్కస్ చేద్దాం సో ఇక్కడ జనరల్ గా కొన్ని సన్నివేశాలకు మనోవైజ్ఞానిక పరంగా సిద్ధాంత పరంగా మనం చూస్తే ఉద్వేగాలు అనేది సంభవిస్తాయి ఓకే ఈ సిద్ధాంత పరంగా మనకి ఇక్కడ బాహ్య స్పందనకు శరీర ప్రతిస్పందన అనేది ఉంటుంది అంటే ఈ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనకు మామూలుగా ప్రకృతి మన చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ అందులో మనకు కనిపించేటటువంటి రకరకాలైనటువంటి ఆ బాహ్య స్పందనలు ప్రేరణలు అని కూడా అంటాం వీటిని ఈ బాహ్య ప్రేరణలకు మన శరీరం అనేది ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అలాగే ఈ బాహ్య స్పందనలకు మన యొక్క మానసిక ప్రతిస్పందన శారీరక ప్రతిస్పందన అనేది ఎలా ఉంటుంది అనేటటువంటి ఆ సహసంబంధాన్ని తెలియజేసేదే మనకి ఇక్కడ ఈ జేమ్స్ లాంగే సిద్ధాంతం అన్నమాట ఓకే సో కాబట్టి ఇక్కడ ఈ జేమ్స్ లాంగే వచ్చేసి ప్రతి వ్యక్తిలోనూ ఉద్వేగాలు రెండు రకాలుగా ఉంటాయి ఓకే వాటిని పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్ అని అంటాం అంటే ధనాత్మకమైనటువంటి ఉద్వేగాలు ఋణాత్మకమైనటువంటి ఉద్వేగాలు అని ఆయన తెలియజేశాడు అన్నమాట ఓకే అయితే ఇక్కడ బాహ్య స్పందనకు శరీర ప్రతిస్పందనకు ఉన్న రిలేషన్ గురించి మాత్రమే ఆయన తెలియజేశాడు ఓకే మళ్ళా ఆయన ఏ వయసులో ఎటువంటి ఉద్వేగాలు వస్తాయి ఆ ఎప్పుడెప్పుడు డెవలప్ అవుతాయి అన్న విషయాన్ని స్పష్టంగా మనకు తెలియజేయలేదు మళ్ళీ ఇక్కడ విలియం మ్యాక్డూగల్ అయితే ఎమోషనల్ డెవలప్మెంట్ చాలా చక్కగా అందించాడు అలాగే ఎమోషనల్ కోయిషెంట్ అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టాడు అంటే ఉద్వేగ ప్రజ్ఞ గోల్డ్స్టీన్ కూడా ఇందులో పరిశోధన చేశాడు ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చారనమాట వీళ్ళు మనం ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని గురించి కూడా మనం చూసాం గతంలో ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్ అంటున్నాం కాబట్టి ఒక వ్యక్తుల ఇంటెలిజెంట్ కోషెంట్ ఎలా ఉంటుందో ఎమోషనల్ కోషెంట్ అనేది కూడా ఈక్యూ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి ఇక్కడ విలియం మ్యాక్డూగల్ అండ్ గోల్డ్స్టీన్ అనేటటువంటి వ్యక్తులు తెలియచేయడం జరిగింది ఓకే ఇక్కడ ఆయన తెలియజేసినటువంటి మూల సూత్రం ఏంటంటే బాహ్య స్పందనకు శరీర ప్రతిస్పందన లేదా మానసిక ప్రతిస్పందన ఎలా ఉంటుంది దాని వలన ఒక వ్యక్తి యొక్క అభ్యాస ప్రతిస్పందన ఎలా ఉంటుంది అంటే ఎటువంటి ప్రవర్తన మార్పు జరుగుతుంది అని తెలియజేసేది ఇక్కడ జేమ్స్ లాంగే సూత్రం సిద్ధాంతం అన్నమాట కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అడవిలో ఒక వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అతని ఎదురుగా ఒక తోడేలు కానీ సింహం కానీ ఒక పెద్ద పులి కానీ ఎదురైంది అనుకోండి తన చుట్టూ ఎవరూ లేరు సహచరులు ఎవరూ లేరు ఒక్కడే ఉన్నాడు అప్పుడు ఆ జంతువు తన మీద దాడి చేసే విధంగా వస్తూ ఉంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది ఒక్కసారిగా అతనిలో మార్పులు సంభవిస్తాయి శరీరం అంతా గజగజగజగజ వణుకుతుంది అలాగే తన మనసు బలహీన పడిపోతుంది అటు పరిగెత్తలేకపోతాడు ఇటు నిలబడలేకపోతాడు ఒక విధమైనటువంటి ఉద్వేగానికి లోనైపోయి బాగా మనిషి అల్లుపోతాడనమాట కాబట్టి ఆ విధంగా బాహ్య స్పందనకు శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది సో అదే అలా కాకుండా ఏదైనా ఒక మంచి ఉద్యానవనానికి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నటువంటి ఆ పూల పరిమళాన్ని ఆ యొక్క ప్రకృతి సౌందర్యాన్ని చూసి హృదయం చాలా పాజిటివ్గా స్పందిస్తుంది ఆనందాన్ని పొందుతుంది శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా ఉత్తేజాన్ని పొందుతాయి కాబట్టి
ప్రకృతిని అందులో ఉండే ప్రేరణలను గమనించి శరీరం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది దాని వలన వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా మార్పు చెందుతుంది అభ్యాస ప్రతిస్పందన ఎలా ఉంటుందని కూడా మనం ఈ సిద్ధాంతంలో అధ్యయనం చేస్తాం కాబట్టి దీన్ని బట్టి ఈయన ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశాడు ఈ శరీర లేదా మానసిక ప్రతిస్పందన అనేది వ్యక్తి యొక్క మూడు రంగాలను కలిగి ఉంటుంది అంటే జ్ఞానాత్మక భావావేశ మానసిక చలనాత్మక రంగాలను మూడు కూడా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు అక్కడ అడవిలో వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ జంతువును గుర్తించాడు కళ్ళున్న వ్యక్తి కాబట్టి జంతువును గుర్తించాడు అదే గుడ్డివాడైతే తన ఎదురుగా ఉన్నది సింహమా తోడేలా పులి అనేది అతను గుర్తించలేడు ఒకవేళ అతనికి శ్రవణ జ్ఞానము ఉంటే ఆ శబ్దాన్ని బట్టి గ్రహిస్తాడు కానీ ఏదికు పరిగెత్తాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అయితే ఇక్కడ ఈ జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నది జంతువు క్రూర మృగం అని గుర్తించి వెంటనే తన మనసులో భయాన్ని కలిగి అక్కడి నుంచి తన కాళ్లకు పనిపెట్టి పరిగెత్తుతాడు అన్నమాట అంటే ఇక్కడ మానసిక చలనాత్మక రంగమైనటువంటి ఇక్కడ ఈ లిమ్స్ అన్నమాట ఫోర్ లిమ్స్ అంటే హ్యాండ్ లిమ్స్ కాళ్ళు చేతులకు పనిపెట్టి అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తాడు కాబట్టి బాహ్య ప్రతిస్పందనలు అనేవి మనిషిలో ఉండే మూడు రంగాలను స్పృశిస్తాయి అన్న విషయాన్ని కూడా ఇక్కడ జేమ్స్ లాంగే తెలియజేయడం జరిగింది అన్నమాట ఇక ఈ ఉద్వేగాలు రెండు రకాలైనవి ఆయన తెలియజేశాడు పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ చూస్తే ఇక్కడ ధనాత్మక ఉద్వేగాలు అంట ధనాత్మక ఉద్వేగాలను గురించి ఫ్రెడరిక్సన్ అనేటటువంటి వ్యక్తి చాలా చక్కగా రీసెర్చ్ కూడా చేయడం జరిగింది అన్నమాట ఆ ధనాత్మక ఉద్వేగాలు వచ్చేసి ఇక్కడ సంతోషము కృతజ్ఞత ప్రశాంతత అభిరుచి ఆశ పొగడ్త వినోదము ప్రేరణ అవగాహన ప్రేమ ఓకే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ 10 రకాలైనటువంటి ధనాత్మక ఉద్వేగాలను గురించి ఫ్రెడరిక్సన్ తెలియజేస్తాడు ఒకసారి వాటిని ఇంగ్లీష్లో చూస్తే జాయ్ గ్రాటిట్యూడ్ ఓకే సెరెనిటీ ఇంట్రెస్ట్ హోప్ ప్రైడ్ అమ్యూజ్మెంట్ ఇన్స్పిరేషన్ ఓకే అవేర్నెస్ అండ్ లవ్ ఓకే ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఈ ధనాత్మకమైనటువంటి ఉద్వేగాలను చూస్తే కైండ్నెస్ కానీ అఫెక్షన్ కానీ ఓకే తర్వాత ఎంతూజియాసం కానీ క్రియేటివిటీ కానీ తర్వాత హ్యాపీనెస్ కానీ ఇవన్నీ కూడా మనం ధనాత్మక ఉద్వేగాలని కూడా మనం చెప్పవచ్చు ఇక వాటి గురించిన ఒక్కొక్క వివరణ కూడా మన టెక్స్ట్ బుక్లో చాలా చక్కగా ఉంది మీరు ఒకసారి దాని గురించి స్టడీ చేయండి ఇక తర్వాత ఈ రుణాత్మకమైనటువంటి ఉద్వేగాలు నెగిటివ్ ఎమోషన్స్ని కనుక చూస్తే ఈ నెగిటివ్ ఎమోషన్స్లో ప్రధానంగా భయము విచారము ఓకే కోపము అసూయ ఏడవడము జుగుప్స ఓకే అలాగే జలసి ఈర్ష అంటాం ఇవన్నీ కూడా మనం ఇక్కడ రుణాత్మకమైనటువంటి ఉద్వేగాలుగా చూస్తాం ఓకే ఫియర్ సాడ్నెస్ యాంగర్ జలసి క్రయింగ్ అండ్ డిస్గాస్ట్ అంటే జుగుప్స సో కాబట్టి ఈ విధంగా ఈ నెగిటివ్ ఎమోషన్స్ వల్ల ఏంటి ఉపయోగం ఒక్కొక్కసారి నెగిటివ్ ఎమోషన్స్ అనేటివి పాజిటివ్ బిహేవియర్ని డెవలప్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎమోషన్స్ అంటే మనం పూర్తిగా అవి వేస్ట్ అని అనుకోకూడదు ఉదాహరణకు తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని తిట్టాడు నువ్వు ఎందుకు పనికిరావు నీకు చదువు రాదు అని తిట్టాడు తిట్టడం అనేది ఇక్కడ ఒక నెగిటివ్ ఎమోషన్ దాన్ని ఆ పిల్లవాడు పాజిటివ్గా మలుచుకొని నేను కష్టపడి చదివి నేనేంటో రుజువు చేసుకోవాలి అని చెప్పేసి ఆ విద్యార్థి తను మంచి స్థాయికి ఎదగడం ఓకే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాజిటివ్ ఎమోషన్స్ని కూడా ఎక్కువ సార్లు ఉపయోగించడం వలన విద్యార్థుల్లో నెగిటివ్ భావాలు పెరగడానికి అవకాశం ఉంది ఉదాహరణకు విద్యార్థులను పదే పదే పొగుడుతూ వస్తే ఉపాధ్యాయుడు ఏమవుతుందంటే వాళ్ళలో అహంకారం అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ని సమపాలనలో ఉపయోగిస్తూ విద్యార్థి ప్రవర్తనను బ్యాలెన్స్ చేస్తూ రావాలి అప్పుడే విద్యార్థి ప్రవర్తన అనేది తరగతి గదిలో చక్కగా ఉంటుంది అని దీని యొక్క ఉద్దేశం కాబట్టి ఇక్కడ జేమ్స్ లాంగే సిద్ధాంతం యొక్క తరగతి గది అనువర్తనాలను చూస్తే ఓకే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ జేమ్స్ లాంగే థీరీస్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద స్టూడెంట్ అండ్ టీచర్స్ కాన్వర్జేషన్ ఇన్ ద క్లాస్ రూమ్ జనరల్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ పర్టికులర్లీ ఆన్ ద టీచర్ ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన అతని యొక్క భావోద్వేగ స్వభావము ఉద్వేగ వికాసం అనేది చక్కగా ఉన్నట్లయితే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క ఎమోషనల్ డెవలప్మెంట్ని చక్కగా డెవలప్ చేయగలుగుతాడని ఈ జేమ్స్ లాంగే థీరీలో మనం చదువుతాం కాబట్టి తరగతి గదిలో విద్యార్థులకు కావలసినంత మాత్రమే పొగడ్త అనేది ఉండాలి ఉపాధ్యాయుడు ఎక్కువగా కోపగించుకోకూడదు అనవసరంగా శిక్షించేటప్పుడు కూడా విద్యార్థులు ఆలోచించే విధంగా శిక్షించాలి కానీ
కఠినమైనటువంటి దండనలు ఇవ్వకూడదు. అంటే విద్యార్థులను రాళ్లతో కట్టెలతో కొట్టడం కానీ తాళ్లతో కొట్టడం కానీ తర్వాత గోడ కుర్చీలు వేయించడము హరాస్మెంట్ చేయడము ఉపాధ్యాయుడు ఇలాంటివి చేయకూడదు. ఓకే, మాటల ద్వారానే వాళ్ళను బాగా మార్పు కలిగే విధంగా ఉపాధ్యాయుడు అక్కడ శిక్షలు దండనలు అనేటివి ఇవ్వాలి. అప్పుడే విద్యార్థిలో ఆలోచన దృక్పథం అనేది పెరిగి తన నెక్స్ట్ టైం దండనకు గురి కాకూడదని ఒక నిర్ణయానికి వస్తాడనమాట. కాబట్టి ఇది అలాగే ఆ గ్రూపులలో వ్యవహరించేటప్పుడు వాళ్ళ మధ్య ఉండే కోఆర్డినేషన్ని కూడా డెవలప్ చేయగలగాలి. ఇది కూడా ఉద్వేగ వికాసంలో ఒక భాగంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు భాగస్వామ్య అభ్యసనము అలాగే కంబైన్ లెర్నింగ్ అని కూడా అంటారు. ఓకే, కాబట్టి ఈ గ్రూపు డిస్కషన్స్ కానీ తర్వాత భాగస్వామ్య అభ్యసన వీటిల్లో ఉపాధ్యాయుడు మంచి గైడెన్స్ మార్గదర్శకత్వము కౌన్సిలింగ్ ఇచ్చి అందరూ ఆ గ్రూప్లో చక్కగా ఎమోషన్స్ని డెవలప్ చేసుకునేలాగా ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకు జేమ్స్ లాంగే థియరీ మరియు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ దిస్ ఎమోషనల్ బిహేవియర్ అని కూడా మనం దీన్ని చెప్పవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వేరొక టాపిక్తో మీట్ అవుదాం.